దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి తొలి రోజు విశేష స్పందన లభించింది. ఈ ఉదయం నుంచి టీనేజ్ పిల్లలకు డోసుల పంపిణీ ప్రారంభించగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి 16.85 లక్షల మందికి టీకాలు వేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ వయసు వారికి టీకాల కోసం జనవరి 1న రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసింది. కోవిన్ యాప్లో ఇప్పటి వరకు దాదాపు 27 లక్షల మంది టీనేజర్లు టీకాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. టీనేజర్లకు టీకాల కోసం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నాయి. పెద్దలతో పాటు కాకుండా వీరి కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనూ టీకాలు అందిస్తున్నారు. దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ పరిధిని విస్తరిస్తూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి టీకా అందిస్తున్నట్లు ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ వయసు వారందరికీ కోవాక్సిన్ టీకాను మాత్రమే అందిస్తున్నారు. తొలి డోస్ తీసుకున్న 4 వారాల తర్వాత 2వ డోస్ను వేస్తారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రి వెల్లడించారు. భద్రత తీసుకోకుంటే మీరు మరి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తీసుకుంటే ఇది ఒక రక్షణ కవచం లాగా వ్యాక్సిన్ మీకు పనిచేస్తుంది. కనుక పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. 15 నుంచి 18 సంవత్సరాలు. దీనికి పెద్ద ఐడెంటిటీ కూడా అవసరం లేదు. మీ బర్త్ సర్టిఫికెట్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేదు మీ దగ్గర ఉండేటువంటి పాస్పోర్ట్ కానీ, ఏది లేకపోతే మీ కాలేజీలో ఉండే ఐడెంటిటీ కార్డు ఇచ్చినా పర్వాలేదు. 2007 అంతకుముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే నేరుగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అందరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇస్తుంది. కనుక ఈ 1014 కేంద్రాల్లో ఉచిత వ్యాక్సినేషన్ను పొందాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.